నమస్తే ఫ్రెండ్స్. సో ఇప్పుడు కూడా ఒక మంచి ఆలోచనని ఒక సో మంచి భావనని మీతో పంచుకోవడానికి ఒక చిన్న వేదిక. సో ఈరోజు ఏంటంటే, సో వ్యవసాయం అంటేనే తెలుసు మనకు ప్రతి ఒక్కరిది ఆలోచన ఎలా ఉందంటే, వ్యవసాయం అంటేనే ఏదో చిన్న చూపు, వ్యవసాయం అంటే పనికిరాని అని చెప్పేసి ఉన్నటువంటి రోజుల్లో కూడా సో వ్యవసాయాన్ని తన వృత్తి ప్రవృత్తిగా మార్చుకొని దాంట్లో పరిశోధనలు చేస్తూ సో పర్యావరణ హితంగా అంటే సేంద్రియ వ్యవసాయ పద్ధతుల్ని ఆసరాగా చేసుకొని చేస్తున్నటువంటి ఒక యువరెత్ దగ్గర మనం ఉన్నాము. తన యొక్క అనుభవాల్ని సో తను ఏ విధంగా అంటే ఎట్లా తనకు ఆలోచన వచ్చింది, సో ఎందుకు ఈ అంటే సేంద్రియ విధానంలోకి ఎందుకు వచ్చిండు, సో అతని మాటల్లో విందాం. ఎందుకంటే సో ఈరోజు ప్రతి పంట అంటే మనం తినే ప్రతి పంట ఏంటంటే సో ఎక్కువ పెస్టిసైడ్స్ వాడుతూ మన ఆరోగ్యాన్ని ఖరాబ్ చేసుకునే ఉన్నాయి. బట్ ఇలాంటి తరుణంలో ఇటు మన ఆరోగ్యాలకి, మన మంచి జీవితాలకి ప్లస్ పర్యావరణానికి ఎంతో కొంత సో ఉపయోగపడే విధంగా సేంద్రియ సాగు పద్ధతుల్ని వాళ్ళు అవలంబిస్తూ సో మన మానవ సమాజాలకి ఒక మంచి ఆరోగ్యాన్ని ఇస్తూ సమాజానికి కూడా ఒక మంచి హెల్దీ ఒక మంచి ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయడానికి వాళ్ళు చేసిన కృషి మనం అభినందనీయం. సో అతని మాటల్లోనే అతనికి ఎట్లా ఆలోచన వచ్చింది, సో అతని యొక్క సాగు విధానం ఎట్లా ఎంచుకున్నాడు, సో వాళ్ళు పడుతున్న అంటే అనుభవం వాళ్ళు అంటే ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఎలా చేస్తారు మేము ఒకసారి అతని మాటలు విన్నాం. సో ఇతనే శివ, సో అగ్రి ఎంటర్ప్రెన్యూర్. సో వాళ్ళు ఏంటంటే మామిడిని సేంద్రియ పద్ధతిలో ఎట్లా సాగు చేస్తున్నారు ఒకసారి అడిగి తెలుసుకుందాం. సో దీనివల్ల ఏంటంటే సో ఈరోజు చాలామంది ఏంటంటే అంటే యంగ్స్టర్స్ అంటే ఈ సేంద్రియ సాగు పద్ధతికి వస్తున్నారు. సో ఇతని యొక్క అనుభవాలు వాళ్ళకు ఎంతో కొంత ఉపయోగపడుతున్న చిన్న సో ఆలోచనతో సో ఈ వీడియో మీరు చేయాల్సి వస్తుంది. సో చూసి మీరు నేర్చుకోండి. సో మన సేంద్రియ పద్ధతులకు మీరు కూడా వచ్చి సో పర్యావరణానికి ఎంతో కొంత సో మేలు చేసే విధంగా ఈ పంటను పండించండి. తో పాటు ఉన్నాడు సో అగ్రి ఎంటర్ప్రెన్యూర్. తను గత 5 ఇయర్స్ నుంచి సో మామిడి తోట పెంపకంలో నిమగ్నమై ఉన్నారు. సో అతన్ని అడిగి తెలుసుకున్నాం అసలు ఎట్లా తనకి ఆలోచన వచ్చింది. చెప్పండి శివ, అంటే మీకు అసలు ఈ సేంద్రియ సాగు పద్ధతిలో ఈ మామిడి పంటను పండించాలని మీకు ఎందుకు అనిపించింది? మామిడి పంట ఎందుకు ఎంచుకున్నామంటే ఒకటే సీజన్లో మనకు ఒకటేసారి ప్రాఫిట్ వస్తుంది కాబట్టి ఇయర్ మొత్తం కష్టపడినా పడకున్నా ఇంకో వేరే ఇన్కమ్ను సోర్సెస్గా వేరే సోర్సెస్లో కూడా ఇన్కమ్ సంపాదించుకోవచ్చు. మళ్ళీ ఈ సీజన్ వచ్చినప్పుడు ఈ సీజన్లో మనం ఇన్కమ్ను సంపాదించుకోవచ్చు. అది రైతుకు ఒక బెనిఫిషియల్గా మనం సెటప్ చేసుకోవడం తప్పించి ఏదో దీన్ని పర్మనెంట్గా ప్లాన్ చేయడమో కాదు. దీంట్లో మనం ఇక మనం ఎంచుకున్నది ఏంటంటే ఆర్గానిక్ కూడా కాదు, దాన్ని బిజినెస్గా వాడుతుంది ఈ రోజులల్లా. ఆర్గానిక్ అనేది ఒక డిమాండ్ పేరు పెట్టుకొని ఆ పేరును బిజినెస్గా వాడుకోవడం తప్పించి లేదు. మనం నమ్మాల్సిన పెద్దగా నమ్మలేము కూడా ఆర్గానిక్ అని చెప్పడానికి, కానీ మేము మాత్రం ఆర్గానిక్ అని చెప్పం. నేచురల్గా మనం పెంచుకున్నాం. చూడండి, నేచురల్గా పెంచాలంటే గ్రాస్ ఉంటుంది, ఏవన్నీ ఉంటాయి, దాంట్లో ఇన్సెక్ట్స్ ఉంటాయి, బెనిఫిషియల్ ఇన్సెక్ట్స్ ఉంటాయి, ఏదైనా ఉండొచ్చు. అది మనకు మన ఫీల్డ్ కూడా యూజ్ అవ్వచ్చు, యూజ్ కాకపోవచ్చు. కాకపోతే బయోడైవర్సిటీలో బ్యాలెన్సింగ్ ఉంటుంది ఏదైనా. ఓకే, దాన్ని మనము దాన్ని వాడుకొని దాన్ని ఏ టైంలో మనం ఏ సీజన్లో మనం ఎలా దాన్ని దాన్ని ఏమంటారు మనము కంట్రోల్ చేయాలి మన ఇన్సెక్ట్స్ని, వాటి విషయంలో మనము ఇట్లాంటి కొన్ని ట్రిక్స్ ఫాలో చేస్తూ మనం ఇట్లాంటి ట్రిక్స్ ఫాలో అవ్వడం ఇదొక ట్రిక్. మ్యాంగోని మనము మంచి క్వాలిటీ మెయింటైన్ చేయడం కోసం ఇట్లాంటి ట్రిక్స్ వాడడం వల్ల మనం మేనేజ్ చేయొచ్చు. నేర్చుకుంటే చాలా ఉంటాయి. చాలా వరకు ఈ రోజులలో ఏంటంటే రైతులకు ఏంటంటే తొందరగా మన ల్యాండ్ క్లియర్ కావాలని చెప్పి గడ్డి మంది కొడతారు, కానీ అది కొట్టడం కరెక్ట్ కాదు. అది మనకే చెడు జరుగుతుంది, తప్పించి లాభం అయితే ఉండదు. ఇప్పటి వరకు తెలుసుకొని ఉండొచ్చు చాలా మంది వ్యవసాయం చేస్తూ ఎందుకురా వ్యవసాయం చేయడం వేస్ట్, వ్యవసాయం వల్ల వచ్చేది ఏమి లేదురా భయ్ అని చెప్పి సిటీకి వెళ్ళడం అనుకున్నారు. కానీ ఇప్పుడు రివర్స్ రావడం వస్తుంది. దానికి కారణం ఏంటంటే ఒక నేచర్ని ప్రేమించడం వల్ల ఇక్కడికి వస్తుండ్రు అందరు తప్పించి. నేచర్లో ఏందని తెలుసుకోవాలంటే మనము మన సొంతంగా మనకు సెల్ఫ్ కాన్ఫిడెంట్ ఉంటే నేచర్ని ఏ విధంగా అయినా మార్చుకోవచ్చు. కానీ మనం గడ్డి మందు కొట్టడం వల్ల ఏమవుతుందంటే ఈ గ్రాస్ అనేది చనిపోవడం, కానీ గ్రౌండ్ 5 ఫీట్ వరకు లేయర్స్ అన్నీ డిస్టర్బ్ అవ్వడం, దాంట్లో లీవింగ్ ఆర్గానిజమ్స్ అన్ని చనిపోవడం, మనకు మన వ్యవసాయానికి సంబంధించిన మిత్ర పురుగులు చనిపోవడం అట్లాంటివన్నీ జరుగుతుంది. దానివల్ల ఏంది మనకి బయోడైవర్సిటీలో డిస్టర్బెన్స్ అయిపోతుంది. మనకు సంబంధించిన బెనిఫిషియల్ ఇన్సెక్ట్స్ కానీ నాన్ బెనిఫిషియల్ ఇన్సెక్ట్స్ కానీ అన్నీ చనిపోతాయి ఆ గడ్డి మందు వల్ల. ఆ టైంలో మనము పురుగు మందు కొట్టడానికి అవసరం ఉండదు. అంటే బ్యాలెన్సింగ్గా ఉంటే పురుగు మందులు కొట్టాల్సిన అవసరం లేదు. నువ్వు పురుగు మందు కొట్టు,
నీకు అదే ఈల్డింగ్ ఇస్తుంది. పురుగు మందు కొట్టకపో అదే ఈల్డింగ్ వస్తుంది. ఇదే ఇక్కడ రిజల్ట్ అన్నమాట. ఇంతవరకు మేము ఏ పురుగు మందు కొట్టలేదు, ఏ పెస్టిసైడ్స్ కొట్టలేదు, ఏ కెమికల్స్ ఇవ్వలేదు మేము. ఇది మా రిజల్ట్ అన్నమాట, చూడండి మీరే. సో నార్మల్గా అంటే పెస్టిసైడ్స్ వాడి క్రాప్ చేసినటువంటి మ్యాంగోకి దీనికి చాలా తేడా ఉంది. అంటే మనకు నార్మల్గా మనం చూసుకుంటే నాటుకోడికి బాయిలర్ కోడికి ఉన్న తేడా ఉంటుంది. సో నాటుకోడి ఏంటంటే దేశీయంగా అంటే సహజసిద్ధంగా పెరిగే వాటి వనరులు వాడుకొని పెరుగుతుంది అది మాకు తెలుసు. నాటుకోడికి దానికి ఎంత తేడా, అలాగే సేమ్ వీళ్ళు అంటే సహజసిద్ధమైన పద్ధతిలో పండించినటువంటి మామిడి పాటలు అనేవి. సో వీళ్ళు ఏంటంటే సాయిల్కి, సో సాయిల్ ఫ్రెండ్లీ క్రాపింగ్ ఇదంతా కూడా. సో చూస్తాం దానికి ఒక రిజల్ట్ ఫ్రెండ్లీ, ఈకో ఫ్రెండ్లీ అంటే పర్యావరణానికి కొంత మేలు చేసే ఒక విధానాన్ని వీళ్ళు పాటిస్తూ చేసినటువంటి వీళ్ళు చేసినటువంటి మన మిత్రుడు ఉన్నాడు శివ. దీంట్లో మనము కెమికల్స్ వాడకుండా కొన్ని ఇన్సెక్ట్స్ని డిస్టర్బ్ చేయకుండా ఉండడం కోసం, అంటే మన పంటలో కొంత నష్టం రాకుండా ఉండాలంటే కొన్ని ట్రిక్స్ ఉన్నాయి. ఇది ఎల్లో స్టిక్కర్. ఈ ఎల్లో స్టిక్కర్ వల్ల ఏంటంటే మనకు టైమింగ్లో మంచి ఈల్డింగ్ వచ్చే టైంలో వీటిని పెట్టడం వల్ల ఏంటంటే ఆ ఇన్సెక్ట్స్ మన ఫ్రూట్స్ని డిస్టర్బ్ చేయకుండా ఉంటాయి. సేమ్ దీనిలాగానే ఇన్సెక్ట్ ట్రాపర్స్ ఉంటాయి. ఇన్సెక్ట్ ట్రాపర్ అంటే మన మామిడి తోటలో ఒక ఒక మనకు ప్రాఫిట్ వచ్చే స్టేజ్లో, అంటే మనం ఒక ఒక మంచి పంట మన చేతికి వస్తున్న టైంలో ఇవి డిస్టర్బ్ చేస్తాయి. దాంట్లో పండు ఈగలని వస్తాయి. వాటి వల్ల ఏంటంటే అవి వచ్చి ఫ్రూట్ మీద ఎగ్స్ పెడతాయి. ఎగ్స్ పెట్టడం వల్ల లార్వాలు అయ్యి దాని లోపలికి, ఇన్సెక్ట్స్ లోపలికి వెళ్ళిపోయి మన ఫ్రూట్ని డిస్టర్బ్ చేస్తాయి. చూడడానికి ఎల్లో కలర్లా తాజాగా మంచి హెల్దీగా కనిపిస్తుంది. దాన్ని కోసి చూసిన తర్వాత అన్ని పురుగులే ఉంటాయి. దాన్ని మనం రికవర్ చేసుకోవడానికి ఈ ట్రాపర్ని వాడతాం, ట్రాపర్ బాక్సెస్. పండు ఈగలు వచ్చి దీంట్లో పడిపోతాయి, చూడండి పండు ఈగలు దీంట్లో పడతాయి. ఇవి పండు ఈగలు, ఇవి పండు పండు దశలో ఉన్నప్పుడు డిస్టర్బ్ చేస్తాయి మన కాయలను. ఇది ఇన్సెక్ట్ ట్రాపర్, ఎల్లో స్టిక్కర్స్ అంటారు. వీటిని కనుక మనము ఒక టైమింగ్లో వాడడం వల్ల మనకు ఒక బెనిఫిట్ వస్తుందని దీనిలో చూసి మీరు తెలుసుకోవచ్చు, నేర్చుకోవచ్చు. సో మరి సేంద్రియ సాగు పద్ధతిలో సాగు చేయాలంటే మనకు ఏంటంటే మొదటిగా విత్తనం పెంచుకున్నది చాలా ఇంపార్టెంట్. శివగారు చెప్పండి మరి, అంటే మొదటిగా మీరు అంటే ఎటువంటి అంటే ఏ విధంగా మీరు ఎలా ఎంచుకున్నారు క్రాప్? ఇప్పుడు మనకి ఎందుకంటే సేంద్రియ సాగు పద్ధతి చిన్న కాన్సెప్ట్ ఏం లేదు చెప్పండి. చాలా మంది ఏదో పెద్ద క్వాలిటీ కావాలి, ఆంధ్ర పోవాలి, విజయవాడ పోవాలి, హైదరాబాద్ పోవాలి, అక్కడ నుంచి మనము ప్లాన్స్ తెచ్చుకుంటాం. క్లైమేట్స్ మాత్రం మనం తెచ్చుకొని పెట్టలేము. ఎవరి వల్ల సాధ్యమవుతుందా చెప్పండి? క్లైమేట్ మనం తెచ్చుకుంటామా? తెచ్చుకోలేము. ప్లాంట్ని తెచ్చుకోగలుగుతాం, ఫ్రూట్ని తెచ్చుకోగలుగుతాం, సీడ్ని తెచ్చుకోగలుగుతాం. క్లైమేట్ మాత్రం ఎక్కడ తేవడానికి అవకాశం లేదు. అంటే దీని ఉద్దేశం ఏమంటారు అంటే మనకు మంచి విత్తనానికి మంచి వాతావరణం, లోకల్లోనే మంచి క్వాలిటీని సెలెక్ట్ చేసుకోవాలి మనం. లోకల్ అంటే మాది ఏరియా మహబూబాబాద్ ఏరియా. ఓకే, మా లోకల్లో మలయాళ అని చెప్పి ఒక మలయాళ ఉన్నది, మలయాళ మండల్, మలయాళ మండల్. దాంట్లో రీసెర్చ్ ఒక సెంటర్ ఉంది, కేవీకే కృషి విజ్ఞాన కేంద్రం అనేది. దాంట్లో మేము తెచ్చుకున్నాం. అంటే మన లోకల్ ఏరియా, మన లోకల్ క్లైమేట్ని మనం సెలెక్ట్ చేసుకొని అక్కడున్న మామిడి మొక్కలు మేము తెచ్చుకొని పెట్టుకున్నాము. మాకు ఇలాంటి రిజల్ట్ అనేది రావడానికి అవకాశం వచ్చింది. అవకాశం ఉద్దేశం ఏంటంటే మన లోకల్ సాయిల్కి సూటబుల్ అయ్యే చెట్లు మన దగ్గరనే ఉంటాయి. సో అందులో ఎంచుకొని వాటికి కావాల్సినటువంటి వాతావరణాన్ని కల్పిస్తే ఆటోమేటిక్గా పెరుగుతాయని తను చెప్తున్నాడు. ఓకే శివ, మరి ఈ సేంద్రియ సాగు పద్ధతిలో మీరు అవలంబించే ఆ సేంద్రియ సాగు విధానాలు ఏంటి ఒకసారి చెప్తారా? అంటే మనకు ఎవరైనా ఈ దిశగా వచ్చే వాళ్ళకి ఏంటంటే మంచి చాలా బాగా ఉపయోగపడతాయి. సో అంటే మీరు ఫాలో చేస్తే ట్రిక్స్ ఏంటి అసలు ఇట్లా సేంద్రియ సాగు పద్ధతిగా? అంటే మీరు ఏమైనా వాడతారా ఏమైనా మనం అంటే బయో అంటే ఎంతవరకు ఆర్గానిక్ ఫార్మింగ్ ఇట్లాంటి కెమికల్స్ వాడలేదు. ఒక పురుగుని చంపడానికి పురుగు మందులు వాడలేదు, స్ప్రేయింగ్లు ఏం వాడలేదు. ఓన్లీ పశువుల ఎరువులు మాత్రమే మేము వాడినాం. గ్రౌండ్లో పశువుల ఎరువులు వేసుకొని మేము 2 ఇయర్స్కి ఒకసారి కానీ 3 ఇయర్స్కి ఒకసారి కానీ పశువుల ఎరువును వాడుకునేది. ఓకే, నీట్గా కల్టివేట్ చేసుకొని దున్నుకొని పెట్టుకునేది. కొంచెం కంట్రోలింగ్, సీజన్ ఏ సీజన్లో ఏ పురుగులు వస్తాయి ఏందనేది మనం కొంచెం తెలుసుకుంటే దాన్ని బట్టి ఫాలో అయ్యి కంట్రోల్ చేయగలుగుతాం. సో మరి ఈ చాలామంది అంటే అపోహ ఏంటంటే సేంద్రియ సాగు పద్ధతి చేస్తే ఎక్కువ అంటే దిగుబడిని తగ్గిపోతుందని ఉద్దేశం. సో మీకు ఎలాంటి అనుభవం జరిగింది? అంటే దిగుబడి మీరు అనుకున్నట్టుగా వస్తుందా లేదంటే ఎట్లా మీ మీ అంటే అనుభవం ఏంటి? వస్తుంది, ప్రాఫిట్ వస్తుందని మేము అనుకుంటున్నాం. కానీ ఎక్కడైతే లాస్ అనేది ఉండదు. నువ్వు కెమికల్స్ వాడినా సేమ్ అదే వస్తుంది, అదే వెదర్లో నీకు వచ్చే సీజన్ బేస్ చేసుకుని వస్తుంది. మందులతో బట్టి నీకు లాభం వస్తుంది అని చెప్పి ఎక్కడ ఎవరు చెప్పలేదు. ఓకే,
మా ఉద్దేశం ఏంటంటే మా పక్కన వాళ్ళే ఉన్నాడు, మా మామిడి తోట వేసిండు సర్కిల్లో. ఓకే, వాళ్ళది ఎట్లా వచ్చిందో మాది అట్లనే ఈల్డింగ్ వచ్చింది. ఓకే, మాకు బెనిఫిట్ ఏంది, మా సాయిల్ని మేము డిస్టర్బ్ చేసుకోలేదు, ఇన్సెక్ట్స్ ని చంపడానికి మేము ఎక్కువ ఫోర్స్ చేయలేదు, స్ప్రే మందులు వాడలేదు. ఇదే మాకు బెనిఫిట్ గా ఉందని చెప్పి మేము ఇక నాచురల్ గా పెంచడానికి అవకాశం మేము తీసుకున్నాం. శివ చెప్తుంది అంటే వాళ్ళు అంటే మన సాంప్రదాయ మన ఏంటంటే సాగు విధానం అంటే మన ఆవు పేడను వాటి అంటే మన పశువుల పేడను వాడి మాత్రమే సో ఈ సేంద్రియ సాగు విధానాన్ని అవలంబించారు. దానివల్ల ఏంటంటే పెట్టుబడి తగ్గి ఆటోమేటిక్గా మనకి ఏంటంటే లాభదాయకంగా ఉంటుందని అతని ఉద్దేశం. సో దీనివల్ల ఏంటంటే ఒక మంచి పంట, ఒక సేంద్రియ పంట మనకు వస్తుంది, దాంతోపాటు మనకు మంచి ఆరోగ్యాన్ని కలిగించే విధంగా ఉంటాయి. అతను చెప్పి ఇంకా ముఖ్యమైన పాయింట్ ఏంటంటే పర్యావరణ హితంగా అంటే బయోడైవర్సిటీకి ఏంటంటే ఉపయోగపడే విధంగా మనకు ఉంటుంది కాబట్టి సో వీలైనంత వరకు హెల్తీ ఫుడ్ సొసైటీకి అందించాలనేది మాకు ఒక కాన్సెప్ట్ అంతే. మన కనీసం మన రిలేషన్స్ కానీ మన మిత్రుల వరకన్నా అందియగలగాలని చెప్పి మేము ఇట్లా చేయడానికి అనుకున్నాం అంతే. సో అతని ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితులలో ఎక్కడ చూసినా సో కెమికల్స్తో కూడినటువంటి ఆహార పంటలు వేస్తున్నారు, దానివల్ల మనకి ఆరోగ్యం కరవుతుంది. సో అతని ఒక ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ఒక మంచి మామిడి పంటని మన చుట్టూ సమాజానికి అందివ్వాలని ఒక మంచి దృక్పథంతో సేంద్రియ సాగు విధానాన్ని అవలంబిస్తూ ఒక మంచి క్రాప్ మీరు చూసారు ఇంతకు చూపించాము మాడిపోండి. నార్మల్గా బయట అంటే కెమికల్స్తో పండించిన పంటకి అంటే నాటు అంటే మన సేంద్రియ విధానం ద్వారా పండించిన పంటకి చాలా తేడా ఉంది. నేను చూసాము ఆల్రెడీ ఒక కాయ కూడా తిని కూడా చూసాము, అంటే టేస్ట్లో కానీ దాని అంటే కాయ హెల్త్ చాలా బాగుంది. సో ఇదంటే సేంద్రియ సాగు విధానంలో చేసినటువంటి అవుట్పుట్ ఇది. సో మీరు కూడా ఏంటంటే ఈ సేంద్రియ సాగు విధానాన్ని ఎటువంటి ఊహ అంటే ఎటువంటి అహోభావం లేకుండా మీరు పాటించవచ్చు. కాకపోతే ఈ శివగారు చెప్పే ఉద్దేశం ఏంటంటే దీనికి కావాల్సింది ఏంటంటే ఒక మంచి వాతావరణాన్ని కల్పిస్తే ఆటోమేటిక్గా అవి మంచి క్లైమేట్ క్రియేట్ చేస్తే ఆటోమేటిక్గా మనకి మంచి దిగుబడి వస్తుందని చెప్పేసి అతను చెప్తున్నాడు. సో ఇదే విధానాన్ని మీరు కూడా అవలంబించి ఒక మంచి పంటని మీకు ప్లస్ మీ సమాజానికి ఇవ్వాల్సిందిగా అతని యొక్క ఉద్దేశం. సో పాటిస్తారని సో మంచి ఆహారాన్ని సమాజానికి అందిస్తారని దాంతోపాటు మంచి పర్యావరణానికి కూడా మీ వంతు సహాయం చేస్తారని ఆశిస్తూ సో వన్స్ అగైన్ నెక్స్ట్ అగ్రోఫారెస్ట్రీ మోడల్ని అగ్రోఫారెస్ట్ చేయడం చేయడానికి మేము రెడీగా ఉన్నాము. ఒక 3 ఎకర్స్ ఉన్నది, దాన్ని అగ్రోఫారెస్ట్రీ మోడల్ని చేయడం కోసం మేము స్టార్ట్ చేస్తున్నాము ఈ సమ్మర్లో. ఆల్రెడీ వర్కింగ్లో ఉంది, చూడాలంటే అక్కడికి వెళ్ళి చూడాలి మనం. ఓకే, అది నెక్స్ట్ టైంలో మనం చూపిస్తాం. ఓకే, థ్యాంక్ యూ శివ గారు మీ యొక్క సలహాలు సూచనలు. సో అంటే ఈ సేంద్రియ సాగు విధానంలోకి రావాలని వాళ్ళకి ఒక మంచి ఇన్స్పైరింగ్గా ఉంటాయని ఆశిస్తూ సో మీకు చాలా ధన్యవాదాలు. ఎందుకంటే ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా మీరు ఈ అంటే మంచి మంచి కార్పొరేట్ జాబులను వదులుకొని కూడా ఈ సేంద్రియ సాగు పద్ధతుల్ని మన ముందు తరాలకి అందించడానికి అతను చేసిన కృషిని మనం అభినందించవచ్చు. సో థ్యాంక్ యూ శివ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.